పరలోకమందు నమ్మ తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా దృశ్యాల ద్వారా మీరు ఆలోచింపజేసినందుకు వందనాలు తండ్రి. తండ్రి, మరి ముఖ్యంగా కుమారుని దూరం చేసుకొని బాధలో ఉన్న కుటుంబానికి ఆదరణ కలిగించే మాటలు చెప్పడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. కడుపు కోతతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఇరువురికి ఈ లోకం శాశ్వతం కాదని, మానవాళిగా అందరూ తిరిగి వెళ్ళిపోవాలని ఈ ముందు వెనక పరుగులాటలో మీరు ఎదురు చూస్తున్నారని, తన ద్వారా కుటుంబానికి ఈ ప్రాంతానికి మేల్కొల్పండి చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడిన తండ్రి. వింటున్న మీ పిల్లలందరికీ అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. జీవిత పరమార్థం వారికి తెలియజేయండి. మరణం అనే పేరుతో కబలిస్తున్న ఈ రోగాన్ని జయించగలే శక్తిని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. మరి ముఖ్యంగా మనందరికీ సుపరిచితులు, మన బంధువులు కుమారుని దూరం చేసుకుని బాధలో ఉన్న పెద్దవారికి అందరికీ క్రీస్తునామను శుభములు. తమ్ముడు వినోద్ చిన్న వయసులోనే మనందరికీ దూరం కావడం, చెడు స్నేహాల వల్ల అల్లరి పనులకు వెళ్ళి తెలియకుండానే మరణంలోనికి జారిపోవడం, ఇదంతా బాధపడవలసిన విషయం. ఏది ఏమైనా ఈ పరిస్థితిని బట్టి ఎక్కడ కూడుకున్న మనం కుటుంబానికి, మనందరికీ తన మరణం ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వడానికి దినాన్ని తనే ఏర్పాటు చేశాడని నమ్ముచు, దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా విందులు వినోదాలు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రాలాపించి వారి ఇంటికి పోవడం మేలని బైబిల్ యొక్క సంకేతం. కనుక ఇక్కడికి వచ్చి కూర్చున్న మీరందరూ మేలైన దినానికి, దేవుడు ఇష్టపడుతున్న సమయానికి మీరందరూ వచ్చారు. కొద్ది నిమిషాలు మీ మనసును కేంద్రీకరించగలిగితే కొన్ని విలువైన మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. మరి ముఖ్యంగా కుటుంబం కూడా జాగ్రత్తగా వినండి. మరణం, దీని పేరెత్తితేనే ప్రపంచానికి భయం. మాటల ధోరణిలో కూడా వినగూడని పదం, వినడానికి ఇష్టపడని పదం మరణం. ప్రపంచ చక్రవర్తుల్ని కాల కింద వేసి తొక్కినది మరణం. కత్తి చేతబట్టి ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు సైతం ఈ మరణానికి సలాంగొట్టారు. దీనిని జయించలేక అతలాకుతలమైపోయిన అనేక మంది మేధావి వర్గం సైతం ఏం చెయ్యాలో, ఏం జరిగించాలో పాలుపోని పరిస్థితుల్లో ఎంత మేధావి అయినా మరణం అనే గర్భంలోనికి జారిపోతున్నాడు. ఎందుకు ఈ మరణం అనేది వస్తుంది? మరణం అనే పేరు ఎత్తితేనే ఎందుకు మనిషి భయపడిపోతున్నాడు? విచిత్రం ఏంటంటే ఇక్కడున్న మనందరం చచ్చిపోతాం. చావు అన్నవారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మనమందరం ఏదో ఒకరు చచ్చిపోవలసిన వారమే. ఒక 100 ఏళ్ళు గడిచాయంటే ఆ 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక్కడు కూడా ఉండడని నేను గ్యారంటీ ఇస్తాను. కానీ విచిత్రం ఏంటంటే ఒకరు ముందు, మరొకరు వెనక. ఈ ఊగిసలాట తెలియని మనకు ఈ క్రమాన్ని మర్చిపోయి హృదయం వేదనకు లోనైపోయి ఈ లోకమే శాశ్వతమన్న ముసుగులో, భ్రమలో మనం బ్రతికేస్తున్నాం. నాకన్నా ముందు పోయిన వాడిని గురించి నేను ఏడుస్తాను, నేను పోయిన తర్వాత నా తర్వాత ఏడుస్తారు, అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. కానీ విచిత్రం ఏంటంటే అందరూ ఒకరోజు పోవాలి.
మన ఎన్ని రంగుల జీవితాన్ని ఊహించుకున్నా, ఎన్ని అర్మేయాలు కట్టుకొని విలాసవంతమైన జీవితానికి అడుగులు వేసినా ఒకరోజు మనం చచ్చిపోవలసినదే. ప్రపంచాన్ని జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ చావును జయించలేకపోయాడు. టైటస్ చచ్చిపోయాడు. నీరో చక్రవర్తులు గోతుకుపోయారు. మేధావి వర్గం దిగజారిపోయింది. చావును జయించలేని అనేక మంది సామంతులు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ మట్టిలోకి పోతున్నారు. చావు పేరెత్తితేనే మనిషికి భయం. తెలుగు సినిమా తెర మీద మనకు జీవిస్తుంటారు. భర్త బయటికి వెళుతున్నప్పుడు ఎల్లాలు మంగళసూత్రాన్ని కళ్ళు కత్తుకుంటుంటుంది. మాయలు పకీర జీవితం ఎక్కడో ఉందని సామెత. ఈ భర్త జీవితం ఇందులో ఉందన్నది భ్రమ మన తెలుగు సినిమా తెర కవులకు. విచిత్రం ఏంటంటే, నువ్వు ఎన్ని పేటలేసి కట్టినా ఎంత బలంగా ఉన్నా తెగాల్సిన రోజు వస్తే తెగుద్ది. తెగాల్సినదే. తాడికి ప్రాణాన్ని అడ్డగించడానికి సంబంధం లేదు అసలు. మనిషి ఆయుష్కు దేవుడు పులిస్టాప్ పెట్టాడు. చావని సలగాటంతో మనిషి పోరాటం చేయలేక అలిసిపోయాడు. నా వల్ల కాదన్నాడు. రోజు రోజుకి వింతల పేరుతో, రోజు రోజుకి శాస్త్ర అభివృద్ధి పేరుతో ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్న మనిషి, ఆడిన నేల మీద నుంచి నింగిలోకి వెళ్ళిన ఈ మనిషి, నింగి నుండి మరలా నేల మీదకి వస్తున్న ఈ మనిషి, ఇక్కడి నుండి సుదీర్ఘమైన ప్రాంతాలు చూస్తున్న ఈ మనిషి, మన మనిషి మరణపు లోతుల్ని మాత్రం చూడడం తన వల్ల కావడం లేదు. ఎందుకంటే అది దేవుని గుప్పట్లో ఉంది. మనిషికి మరణం అంటే చాలా భయం అండి. భాషలో కూడా చాలా క్లారిటీగా మాట్లాడతారు. భర్త ఆఫీస్కి వెళుతూ, ఇదిగా వెళ్తున్నాను మరి అన్నాడు అనుకోండి. ఏంటి ఆ ఏం మాటలు మీకు పొద్దున్నే, ఏం బూతాడేశాడని? ఏంటండి ఈ మాటలు, మీరు అలా మాట్లాడకండి, వెళ్తున్నాను కాదు వెళ్ళొస్తాను అని చెప్పండి అంట. భయం. ఆ మాట ఏదో అతన్ని బంధించేసినట్టు ఇక రానట్టు ఎన్నో ఊహలండి. తెలుగు సినిమా తెర మీద ఆది నుంచి మనకు చూపించారు. ఉదయం మన పెందల కాడనే భార్య లేచి భర్త పడుకున్న వాడిని చూసి ఆడు గాలి పీచుకుంటే ముద్దెట్టుకుంటుంది రంగుల సొత్తు బతిక ఉన్నాడని. ఏంటిది భయం? చావు భయం. మన మధ్యన తిరుగుతున్నవాడు ఒకటి చనిపోతే భయం. తిండి తినాలనిపించదు, నీళ్ళు తాగాలనిపించదు, ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది. ఏ ఎందుకు భయం? ఏదో ఒక రోజు నేను కూడా అక్కడికి పోవాలన్న భయం. ఆ ఉక్కిరి బిక్కిరి ఆలోచనలో సమాధానం దొరక ఒంటరి సమయం. నిద్ర పట్టదు, ఏం చేయాలో తెలియదు, ఏమవుతుందో అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. నేను ఎవరిని అడక్కన్నానే పుట్టానే, నేను కావాలని ఉండాలనుకున్నా ఎందుకు నేను పోతున్నాను? దొరకని సమాధానం, భయం. ఎందుకు వచ్చింది అసలు మరణం అనేది? ఎందుకు మనిషిని కబలిస్తుంది? ఎందుకు మనిషి ఎంతగా మరణానికి భయపడిపోతున్నాడు? విచిత్రం ఏంటో తెలుసా? దేవుని యొక్క సుగుణాలలో ఉన్నవాడు, దేవుని యొక్క కనుసన్నల్లో ఉన్నవాడు, దేవుని మీద అనుకున్నవాడు మరణానికి ఎదురీదుతాడు. బాగా వినాలి. మరణాన్ని కాదని దానికి ఎదురొడ్డి నిలబడతాడు. ఆ ధైర్యం మనకెప్పుడు వస్తుంది? మరణం అనే దాని మీద మనకి క్లారిటీ లేకపోయేసరికి భయపడుతుంటాం. చచ్చిపోతామని అందరికీ తెలిసిన పచ్చి నిజం. ఇంకా దేనికి భయపడవలసినది? జరగాల్సింది ఎప్పుడో జరిగిపోతుంది. పోవలసిన వారు అందరం ఎప్పుడో పోతాం. కానీ ఒకటి, ఈ మరణం తర్వాత మరొక మరణం మన కొరకు ఎదురు చూస్తుంది. అది భయం. దానికి భయం. దాని కొరకు మనం భయపడాలి. ఈ మరణం అనేది అసలు ఎలా వచ్చింది? మనిషిని దీన్ని ఎలా పలకరించడానికి అవకాశం ఇచ్చాడు?
ఎందుకు ఈ మరణం వచ్చింది? మనందరికీ తెలుసు, ఆది దంపతులు వీళ్ళు చేసిన పొరపాటు ఏంటో మనకు తెలుసు. అన్నీ తినమన్నాడు, ఇంక్లూడింగ్ జీవవృక్ష ఫలం కూడా. తినవయ్యా, స్వేచ్ఛ జీవితంతో ఉండు, చక్కగా దేవుని కొరకు అనగా నా కొరకు నిజాయితీగా నీ స్వేచ్ఛ జీవితంలో స్వతంత్ర జీవిగా బ్రతుకు. ఇదిగో నీకెంత స్వేచ్ఛ జీవితం ఉన్నా నాకు అనుసన్నల్లో ఉండాలనడానికి ఈ వృక్ష ఫలాన్ని మాత్రం తినకు. వద్దన్న పని చేశాడు, పాపానికి వెల్కమ్ చెప్పాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ పాపం అనేది రాక మునుపు ఆత్మ వేరు శరీరం వేరు అనే పదానికి అర్థమే లేదు. బాగా వినాలి, పాపం అనేది రాక మునుపు ఆత్మ వేరు శరీరం వేరు అనే మనిషి అన్న పదానికి అర్థం లేదు. మనిషి అంటే ఆత్మ శరీర కలయిక. ఎప్పుడైతే పాపం జరిగిందో, ఆదాము పాపం చేసి ఆ పాపానికి ఆకలేస్తే మరణాన్ని పిలుచుకుంది. పాపానికి జీతం ఏంటి? మరణం. ఎప్పుడైతే ఆ పాపం ఆకర్షించిందో, ఆ పాపాన్ని ఎప్పుడు ఆకర్షించాడో వెంటనే అది ఆకర్షించింది మరణాన్ని. పాపం యొక్క జీతం మరణమైతే మరణమొచ్చి మరణం పేరుతో మనిషిని రెండుగా ఎడగొట్టేసింది. అప్పటి వరకు మనిషి అంటే ఒకే అర్థం, ఆత్మ శరీర కలయిక. ఎందుకు నాలో నుండి ఆత్మ విడిపోవాలి? అసలు నేనన్నదే ఆత్మ అయితే, నేనన్నదే శరీరం అయితే, అసలు నేనన్నదే రెండు కలయిక అయితే నేనన్నది ఎందుకు వేరైపోతుంది? రెండు అర్థాలుగా ఎందుకు మిగిలిపోతుంది? దీనికి ఒకే ఒక అర్థం, మరణం వచ్చింది. పాపం అనేది వచ్చి మనిషిని రెండుగా విడగొట్టేసిందండి. ఆదాము తప్పు చేశాడు. ఆదాము తప్పు చేస్తే మనకెందుకు వచ్చిందని అనుకు. కొన్ని కొన్ని రోగాలు తల్లిదండ్రులను బట్టి వచ్చేస్తాయి. వంశ పారంపర్యం అంటారు చూసారు, అట్లన్నమాట. మరణం కూడా రోగం. మనం తప్పు చేయలేదనడానికి వీల్లేదు, నువ్వు అప్పటికే ఆదాములో ఉన్నావు. ఆదాము మన పితరుడైన ఆదాము తప్పు చేసేసరికి ఆదాము చేసిన ఆ తప్పుడు క్రియకు జీతం మనం అందరం పుచ్చుకుంటున్నాం. నేనేం తప్పు చేశాను, నాకు షుగర్ వచ్చిందంటే మీ నాన్నకు ఉందగనకు వచ్చింది అంతేక. మళ్ళీ తప్పు న్యాయం అనడానికి వీల్లేదు. నేనేం తప్పు చేశాను, నాకు బీపీ వచ్చింది, మీ అమ్మకు బీపీ ఉంది కనుక నీకు వచ్చింది అంతే. నేనేం తప్పు చేశాను, మరణం వచ్చింది, ఇది రోగం. మన పితరుడు మన నెత్తి మీద పెట్టిన రోగం ఇది. ఈ రోగాన్ని అందరూ జయించడం వల్ల కాదు, ఎందుకంటే మనుషులందరూ పాపం చేస్తున్నారు కనుక. పాపం చేసిన ప్రతి ఒక్కరికి మరణం సంప్రాప్తం అయిపోతుంది. ఎవడో జయించలేకపోతున్నారు, మరణంలో కొట్టుమిట్టాడుతున్నారండి. పాపం జయకు మునుపు ఆదామా వలన గమనించండి, పాపం జయకు మునుపు ఆదామ యొక్క జీవన శైలిని గమనించండి. చాలా విచిత్రంగా ఉంటుందండి. వారికి అన్న చెప్పాడు కదా, బట్టలే లేవు. అసలు వస్త్రాలు ఎందుకు వేసుకోవాలి? వాతావరణపు వడదెబ్బల నుండి కాపాడుకోవడానికి, వాతావరణం యొక్క పరిస్థితుల నుండి కాపాడుకోవడానికి, శరీరానికి సంరక్షణ వస్త్రములు, ఆ తర్వాత మిగిలిన ఎక్సెట్రా ఎక్స్ప్లెనేషన్. అంటే మీరు ఏ ప్రాంతానికి పోవండి, ఆ ప్రాంతానికి సంబంధించిన వస్త్రాలు మనకు గడబడుతుంటాయి. అరబ్ దేశాలకు పండి పై నుండి కింది వరకు మొత్తం ముసుగులు కప్పుతారు, ఎందుకంటే అది విసకతన్నుల ప్రాంతం కనుక. ఆ ఇసుకతన్నుల ప్రాంతంలో ఆ మతాలు పుట్టాయి కనుక పై నుంచి క్రింద వరకు ఆ ఇసుక దుమ్మె వారి మీదకి లేవకుండా వాళ్ళ పితరుల దగ్గర నుండి పూర్తి డ్రెస్ కూడా ఒకటి పెట్టేసుకున్నారు, అది మతంలో కూడా కలిపేశారు. ఏ ఏ ప్రాంతాలకు పోయినా వస్త్రాలు ఆ వాతావరణం నుండి సంరక్షించడానికి. విచిత్రం ఏంటో తెలుసా? వాతావరణం నుండి మన దేహాన్ని సంరక్షించుకొనకపోతే రోగానికి, ఈ శరీరానికి రోగాలు అనేవి సంప్రదిస్తాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఆదాముకి ఎండాకాలమైన వస్త్రాలు లేవు, శీతాకాలమైన వస్త్రాలు లేవు. ఎందుకు? ఎందుకంటే వాతావరణాన్ని బట్టి బాడీ మెయింటెనెన్స్ అయిపోద్దాను. అదండి ఆదాముకున్న బాడీ. ఏ వాతావరణానికి తగ్గట్టుగా ఆ వాతావరణాన్ని జయించగలిగే శక్తి ఆదాము యొక్క దేహానికి ఉంటుంది.
ఆది దంపతులకు ఉండేది. వారికి వస్త్రాలతో పని లేదు. విచిత్రం ఏంటంటే రోగం అన్న దానికి అర్థమే లేదు. బంతుల్లా ఉండేవారు. ఎప్పుడైతే పాపం చేశారో మొత్తం నాశనం అయిపోయిందండి అవస్థ. మరణాన్ని కోరుండి తెచ్చుకున్నారు. అక్కడి నుండి మనిషి ఆయుష్ దేవుడే తగ్గించడం ప్రారంభించాడు. అప్పటి వరకు ఆయుష్కి లెక్క అనేది లేదు. అప్పటి వరకు ఆయుష్కి ఇన్ని దినాలు అనడానికి అర్థమే లేదు. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో ఆయుష్ కుదింపబడుతూ వచ్చేసింది. 1000, 120, 80, 70 ఇండియా జీవితం 60 జీవితం అంతా పడిపోయింది. అప్పుడప్పుడు శాస్త్ర ప్రపంచం కొన్ని విచిత్రమైన స్టేట్మెంట్లు ఇస్తుంది. చావును జయించాలని చాలా కుతూహలం పడుతుంటారండి వైద్యానికి సంబంధించిన వారంతా. బాగా అబ్జర్వ్ చేశారు దేహాన్ని, అసలు ఎలా చచ్చిపోతున్నాడు మనిషి, అసలు ఏ ప్రమాదం జరగకపోతే ఇనుసుకు మనిషికి ఒక రోజు వృద్ధాప్యం అనేది ఎందుకు వస్తుంది, ఈ తల వెంట్రుకలు ఎందుకు ఊడిపోతున్నాయి, ఎందుకు మెరిచిపోతున్నాయి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, అసలు ఈ దేహంలో ఈ ఒడుదుడుకుల మార్పు ఏంటని బాగా అబ్జర్వ్ చేసింది శాస్త్రం. విచిత్రం ఏంటంటే వారు ఆశ్చర్యపోయే ఒక సంగతి వరకు బయలుపడింది. మన దేహంలో ఒక కణం ఉంటుందండి, దాన్ని మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అంటారు. దాన్ని అదేం చేస్తుంది తెలుసా, మనం నీరు కణంగా ఉన్నప్పటి నుండి దాని పాత్ర ప్రారంభమవుతుంది. నీరు కణం అంటే శుక్ర కణం, తల్లి గర్భంలో. అక్కడ నుండి మన దేహ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంతగా అంటే శరీర అవయవాలకు నునుపుని అదే తెస్తుంది, ఎక్కడ ఏం ఉండాలో అదే చూపిస్తుంది, తల ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలో, మొత్తం దేహ నిర్మాణంలో కీలకమైన పాత్ర ఇదే కణ వ్యవస్థ పోషిస్తుంది. విచిత్రం ఏంటంటే ఇదే మనిషిని ఎదుగుదల చేస్తుంది. ఒకరోజు ఇదే మరలా మనిషి మీదకి తిరగబడుతుంది. అప్పుడు ఎలా అయితే మనిషిని కట్టుకుంటూ పోయిందో అలానే మనిషిని మరలా నరుక్కుంటూ వచ్చేస్తుంది. ఎలా అయితే మనిషి ఎదుక్కుంటూ వెళ్ళాడో మరలా మనిషి ఆయుసిని అలానే తగ్గించుకుంటూ వస్తుంది. ఎందుకంటే లాక్ ఎవరు వేశారు అక్కడ, దేవుడు వేశాడు, దేవుడే బిగించాడు. ఏదైతే కణ వ్యవస్థ నిన్ను ఎదిగించిందో ఆ కణ వ్యవస్థే మరలా నిన్ను తెగజార్చి మరణం అనే దానికి తీసుకెళ్ళిపోతుంది. దేవుడు పెట్టిన శాపం అండి మరణం అంటే, దేవుడు పెట్టిన శిక్ష అది. అక్కడ నుండి మనిషి రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి వల్ల అవడం లేదు మరణాన్ని జయించడం. కానీ విచిత్రం ఏంటో తెలుసా, మానవ వ్యవస్థ అంచెలంచెలుగా ముగిసిపోతుంటుంది. చిన్న వయసులో చచ్చిపోయాడు కదా, చనిపోయాడు అని మనం బాధపడతాం. నన్ను అడిగితే ఈ వయసులో చనిపోవడమే మంచిదంటాడు. ఎందుకంటే మానవ వ్యవస్థను దశల వారీగా ఆలోచిస్తే ఏం సుఖం ఉంది చెప్పండి, మనుషుల జీవితంలో ఏం సుఖం ఉంది చెప్పండి. చూడండి మోసే గ్రంథకర్త ఏమని వాపోతున్నాడు. కీర్తన 90వ అధ్యాయం, కీర్తన 90వ అధ్యాయం 10వ చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును మేము ఎగురుపోదుము. ఏమంటున్నాడండి మోసే గారు, ఏమని మాట్లాడుతున్నాడు? మా ఆయుష్కాలము ఎంత, 70, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. మనిషి జీవితం ఏంటట, మా జీవితకాలాన్ని మేము లెక్కలేసుకుంటున్నాము తండ్రి. సుమారుగా మా ఆయుష్ సగట జీవితకాలం 70, అధిక బలం ఉంటే 80, అయినను ఎంత ఆయుస్ ఉందని మేము పొగుడుకోవడానికి వీల్లేదు. మా జీవితంలో మిగిలేదంత ఆయాసము దుఃఖమే. మనిషి జీవితం దశల వారి జీవితం కదండి. బాల్యంగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు, రాజభోగాన్ని అనుభవిస్తాడు. రాజుకు చూడండి, సిటికేస్తే అన్ని దగ్గరకు వస్తాయి. రాజుకు చూడండి, కావాలనుకున్నవన్నీ ముందు వస్తాయి. బాలుని చూడండి, వాళ్ళమ్మ నాన్న వాడు అడగకుండానే అన్నీ
సిద్ధం చేసేస్తారు. వాడు అమ్మ నాన్న అన్ని సిద్ధపరుస్తారు. రాజుని ఎలా అయితే పోషిస్తారో తల్లిదండ్రులు బాలుడికి ఉన్నప్పుడు వాడిని కూడా అలానే పోషిస్తారండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, కొంచెం వయసు మళ్ళీ యవన దశకు వచ్చేసరికి మొదటలో బాగానే చూస్తారు, ఆ తర్వాత ఒకరోజు అంటారు, రే నీ వాళ్ళేంట్రా ఉపయోగం అని. ఎప్పుడు? యవన దశ. చూస్తారు చూస్తారు చూస్తారు, బాలుడు ఉన్నప్పుడు ఏం కావాలన్నా మారం చేసినా అన్నీ మనకిస్తారు. ఒక్కరోజు యవన జీవితానికి వచ్చిన తర్వాత ఏదన్నా కొనమంటే అమ్మా నాన్న అంటారు మనతో, ఇంత ఎదుగో ఇంకా మమ్మల్ని కొనమంటావరా అనేసి. ఆ మాట చాలు, నీకు స్టార్ట్ అయింది అనడానికి అర్థం ఇక, నీకు దుఃఖ దినాలు ప్రారంభమయ్యే అనడానికి అర్థం అదే. నీ దుఃఖ దినాలు ఇక నీకు సౌకు నీకు ఆశించినట్టుగా ఉండవు అనడానికి అదే ఆధారం. ఆ తర్వాత యవన దశ దాటి వెళ్ళిన తర్వాత నడివేసుకు వచ్చేసరికి ఏ రోగాలు ఎలా పలకరిస్తాయో ఎవడో చెప్పలేడండి. ఇప్పుడు పిల్లలు చూడండి, స్కూలు చదువుతున్నప్పుడే స్పెడ్స్ పడిపోతుంది. ఆడు కళ్ళు కన్నా పెద్దగా అంత ఉంటుంది ఈ స్పెడ్స్. ఇది చూసేసరికి గాంధీ గారినే తలదన్నెలా ఉంటుంది ఇటు మనం చూసేసరికి. పదో తరగతి దాటేసరికి అంటున్నారు, ఏమైందండి అబ్బాయి కంటే షుగర్ అండి. ఏంటి పదో తరగతికి, ఇంటర్మీడియట్ దాటేసరికి అంటున్నాడు వీడికి తీరని రోగం వచ్చేసిందండి. ఏమైంది? మా ఆయుషకాలం అంతా దుఃఖం, మా ఆయుషకాలం అంతా దుఃఖ దినాలతో నిండిపోయింది ప్రభా. ఏం జీవితం ప్రభా మాది, నశించిపోయే జీవితం మాది. ఏం జీవితం ప్రభువా, ఏం సుఖం ఉంది మా జీవితాల్లో? మా పితరుడైన ఆదాము దెబ్బతిన్నాడు, ఆ దెబ్బలు మా అందరి మీద పడ్డాయి. ఆ మరణం అనేది మమ్మల్ని కబలిస్తుంది, మా శరీరాన్ని నన్ను ఏరి చేసి పడేస్తుంది. ఇక వృద్ధాప్యానికి రండి, ఎవరైనా పట్టించుకుంటారు వృద్ధుల్ని? ఎవరైనా కనీసం పలకరిస్తారా వృద్ధుల్ని? వయసులో ఎప్పుడు చూడండి, మంచి హోదాలో ఉన్నప్పుడు చూడండి, నమస్కారం అండి జేమ్స్ గారు అంటారు, నమస్కారం అండి పెద్ద అయినా అంటారు. కొంచెం ఏమైనా నడుము బెండ్ అయింది అనుకోండి, జేమ్స్ ఇలా వస్తే కొంతమంది అలా పోతారు. ఏమైంది? వయసే చెబుతుంది నీకు ముగింపు దినం వచ్చేసింది అని. ఏముందండి మనిషి జీవితంలో దీని కొరకు బాధపడాలా చెప్పండి? చచ్చే ఈ జీవితం కొరకు, మాసిపోయే జీవితం కొరకు, ఆవిరైపోయే జీవితం కొరకు, ఒక రోజుకి పువ్వులా వాడిపోయే దేహం కొరకు బాధపడడం అవసరమా? అవసరం లేదు. అధిక బలం ఉన్న ఎడల ఏముంది? అధిక బలం ఉన్నా ఆ ఉన్న కొద్ది జీవితంలో ఆయాసము దుఃఖమే. వృద్ధులను చూడండి బాధేస్తుంటుందండి. అనాథాశ్రమంకి వెళ్ళండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ, ఒక్కొక్క బాధ. ఒక ముసలిదాన్ని చూసి ఏమ్మా ఇలా ఉన్నావు, ఏంటి నీ బాధ అని అడిగితే ఏం చెప్పమంటావయ్యా, ఆకలేస్తుంది కానీ తినలేను, తినాలనిపిస్తుంది కానీ తినలేను, ఎందుకంటే తింటే అరగదని భయం, దుఃఖం, ఆయాసం. ఏమ్మా ఇలా ఉన్నావు, ఎందుకు ఇంత విసారంగా ఉన్నావు అంటే నిద్ర పట్టడం లేదయ్యా అంటాను. ఏముందండి మానవ జీవితంలో? వృద్ధాప్యం వరకు బ్రతికేద్దాం, ఏదో సాధించేద్దాం, నాకు నిండు ఆయుసు కావాలనుకుంటే ఏముంది అందులో? ఆనందం లేదు. భవంతుల మీద భవంతులు కట్టినా, కోట్ల రూపాయలు వెనక దాచుకున్నా, బెంజుగారు సృష్టించినోడు అయినా చివరికి గంజి తాగే పరిస్థితి ఒకరోజు వచ్చింది వాడికి కూడా. ఏం సాధించగలరు ఈ మానవ జీవితంలో? చావు మనతో సెలగాటం ఆడుతుంది, సరైన మనల్ని ఎక్కిరిస్తుంది. అరే నీ ఆయుస్సు నా చేతుల్లో ఉందిరా అని. ఒకరోజు ఇదే జరిగింది ఒక భక్తుడు. ఆయన జీవితంలో యమన దశలో ఉన్నప్పుడు అందరూ బాగా పలకరించేవారు. నడి వయసులో ఉన్నప్పుడు అందరికీ తెలిసి సుపరిచితుడు, రాజులా కనిపించేవాడు. కానీ ఒకరోజు తోటి స్నేహితులు, కట్టుకున్న భార్య, కన్న కుమారులు, కావలసిన బంధువర్గం అంతా ఆయన్ని వృద్ధాప్యపు మరణకరమైన పరిస్థితులకు వచ్చేసరికి తను ఎలా హేళన చేస్తున్నారో ఒక్కసారి చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం
యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం నుండి, ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నాకు కేవలం అన్యులైరు. ఎవరు? నాకు బాగా తెలిసిన వారు, నన్ను బాగుగా ఎరిగిన వారు, నాతో సహవాసం చేసిన వారు నాకేమయ్యరి? అన్యులైరి. ఎందుకయ్యా యోబు ఎందుకయ్యారంటే, ఎందుకంటే రోగాలతో జీవితానికి చివరి దశలోకి నేను వచ్చేసరికి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నాడు చూడండి, ఇంకా నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. ఎప్పుడు నీకు ప్రాణ స్నేహితులు చెప్పండి? ఎప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టేది చెప్పు. నువ్వు బాగున్నప్పుడు, నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీకు ప్రాణ స్నేహితులు, నీ ప్రాణాలే పోయే పరిస్థితికి వస్తే నీ స్నేహితులు నీ దగ్గర ఉంటారా చెప్పు? ఉండరండి. దొంగ స్నేహితులు, దొంగలు. మరణం అనేది తన జీవితం మీద స్పష్టంగా కనబడుతుంది యోబు జీవితంలో. అప్పటి వరకు ప్రాణ స్నేహితులు మై ఫ్రెండ్ యోబు అని పిలిచేవారు. నువ్వు నేను ఒక్కటేనయ్యా, స్నేహానికి రూపం మనమిద్దరమేరా అనేవారు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతానరా అనేవారు. ఈరోజు అంటున్నారట ప్రాణ స్నేహితులు. ఏమంటున్నారట? ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. ఎందుకంటే యోబు ఏమయ్యి మరణకరమైన భయంకరమైన రోగాలతో బాధింపబడుతున్నాడు. చివరికి సొగసంతా వాడిపోయింది. నమ్ముకున్న స్నేహితులే దూరమైపోయారు. చూడండి, మన గ్రామాల్లో అక్కడక్కడ కనబడుతుంటారు, మన ప్రాంతాల్లో అక్కడక్కడ మన మధ్యతరగతి ప్రాంతాల్లో కనబడుతుంటారు. డబ్బు ఉన్నప్పుడు, నీ జేబులో గల గల్లమని మోగుతున్నప్పుడు, నీ దగ్గర స్థితిగతులన్నీ బాగున్నప్పుడు రారా అలా వెళ్దాం, రారా ఎలా తిరుగుదాం, రారా అలా పోదాం, రారా రారా అని పిలుస్తారు. నీకేదన్నా తీరన రోగం వచ్చినట్టు నీ మొహం ఒకడు కూడా చూడు. చూడండి, అక్కడక్కడ కనబడుతుంటారు. మీసాలు పెంచుకుని అటు ఇటు తిరుగుతుంటారు. ఒకప్పుడు అంత లేదు ఇంత లేదు, మేమే ఇరులు సూర్యులు అన్నట్టు తిరుగుతుంటారు. ఒక్కసారిగా వారు కుదేలు పడేసరికి ఎవడు వాడెంక కూడా చూడు. వాడు అక్కడుంటే వీడు ఎలా పోతాడు? మరి బెస్ట్ ఫ్రెండ్ కదా. డబ్బులు ఉంటేనే బెస్ట్ ఫ్రెండ్, పరిస్థితులు బాగుంటేనే బెస్ట్ ఫ్రెండ్. ఇది నమ్మేసి యువత పాడైపోతున్నారండి. ఈ దొంగ స్నేహాలే మంచివి అనుకుని, వారిని అంబడిస్తూ ఒకరు ఒకరు కలిసి తిరగడమే జీవితం అనుకుని, ఒకనొక రోజు ఒకడికి ఏదన్నా జరిగితే వీళ్ళంతా కనబడకుండా పోతారన్న సంగతి తెలియక జరిజాగా తిరిగేస్తున్నారు. ఈ స్నేహాలన్నీ మోసం చేస్తాయి. ఈ మనుషుల బంధాలన్నీ మనం బాగున్నప్పుడే మనతో ఉంటాయి. ఈ దొంగ స్నేహాలన్నీ మన దగ్గర దోసుకోవడానికే ఉన్నాయి. దేవుణ్ణి కాకుండా దేన్ని నమ్మినా మనం మోసపోతాం. జాగ్రత్త. ఇంకా ఇంకా ఏమంటున్నాడు చూడండి, నా ఇంటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. ఏం చేస్తున్నారట? నా ఇంటి దాస దాసీలు, దాసులందరూ ఎలా ఏం చేస్తున్నారు? నన్ను అన్యునిగా ఎంచెదరు. ఒకప్పుడు ఎలా ఉండేవారు? యోబు ఊజు దేశానికి ఒక గొప్ప ధనవంతుడిగా కనబడుతున్నాడు. ఆ టైంలో యోబు ఎంతంటే అంత కనుసైగ చేస్తే దాసులు పరుగు పరుగుమని వచ్చేవారండి. కనుసైగ చేస్తే దాసులు వచ్చేవారు. ఆ దాసుల్ని ఇప్పుడు రమ్మంటే ఏమంటున్నారు? ఎలవయ్యా చెప్పావు కానీ అంటున్నారు. చూసారా వారి దృష్టికి? నేను పరదేశిన ఇంటిని. ఏముందని మానవ జీవితంలో? నువ్వు బాగుంటే అందరూ నీ మాటింటారు. ఒక్కసారి నువ్వు మంచం పట్టే పరిస్థితులు వస్తే నువ్వు ప్రేమించిన వారు కూడా రమ్మన్నా రారు. విచిత్రం ఏంటంటే, నీ నీడన బ్రతుకుతున్న నీ ఉప్పు తింటున్నవాడు కూడా నీ వైపు ఆ రోజు చూడట. జాగ్రత్త. ఆ రోజు పనివారు కూడా మాటనలేదు యోబు జీవితంలో. ఒకప్పుడు పిలిస్తే గడగడగడగా వణుకుపోయి, అయ్యా చెప్పండి అయ్యా అనేవారు. ఈరోజు రమ్మంటే వినబడినట్టుగా పోతున్నారండి. కనబడుతుంటారు కదండి అక్కడక్కడ, ఒరే హే నా ఎంక చూడండి రా అని పిలుస్తుంటాడు. నేను బతిమాలవలసి వచ్చను, నా పనివాడిని పిలవగా వాడు ఏమి పలకకుండా ఉన్నాడు. ఏమంటున్నాడట? పనివాడిని రారా రారా అని పిలుస్తుంటే వాడు అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదట.
వృద్ధులు చూడండి, 10 ఎకరాల ఆసామంటారు, అదంటారు ఇదంటారు. వ్యవసాయం చేస్తున్నప్పుడు, రైతుగా ఎలగబడుతున్నప్పుడు పిలిస్తే ఎవడైనా పరుగు పరుగు అని వస్తాడు ఆ రైతు దగ్గరికి. ఒక్కసారి వాడు కాలు కానీ చెయ్యి కానీ రోగం కానీ వచ్చి పడ్డాడంటే దాసుని పిలిచినా వినబడలేనట్టు వెళ్ళిపోతారంటే. కావాలా ఈ జీవితం నీకు? అవసరమా ఈ జీవితం చెప్పండి. ఈ జీవితంలో ఏముందండి? అధిక బలం ఉన్నా ఆ చివరి దినాల్లో ఉండేదేంటో తెలుసా? ఆయాసము, దుఃఖమే. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఉంది కిందకి. ఇంకా నా ఊపిరి నా భార్యకు అసహ్యమట. ఎవరికట? నా ఊపిరి నా భార్యకే నచ్చడం లేదట. నువ్వు బాగా ఉన్నప్పుడు నిన్ను బాగా గౌరవిస్తుంది ఎవరు? మన మీ భార్య కట్టుకున్నది. ఒక్కసారి నువ్వే మంచాన పడ్డావంటే ఈ ముసలోడు ఎప్పుడు తెస్తాడో అనేది ఎవరు ఫస్ట్? భార్యే. నువ్వు అంతలేదు ఇంతలేదు దాన్ని అందలాలు ఎక్కిస్తావు బతుకున్నన్న రోజులు. కావాల్సిందల్లా తెచ్చి పెడతావు. అది కావాలి ఇది కావాలని అడుగుతున్నప్పుడు అన్ని దగ్గరుండి చూస్తావు. దేవత మాదిరి పూజిస్తుంటావు. ఒక్కసారి నీకేమన్నా వచ్చి మంచం పట్టావో నీ వాసన కానీ నీ శ్వాస కానీ తనకి నచ్చదు. ఒకరోజు గుండెల మీద పడుకున్నదే నీ గుండెల మీద తన్నడానికి కూడా తయారవుతుంది. ఒకరోజు నీ నత్తుకున్న పడుకున్నదే నీ వాసన కూడా నచ్చట్లేదంటది. ఒకరోజు పక్కన నిలబడితే నిన్ను చూసి పొలకించిపోయినదే నీ దగ్గర కూడా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎందుకు? అవి చివరి దినాలు. ఇవి రావు అనడానికి ఎవరికన్నా గ్యారంటీ ఉందో చెప్పండి. ఎక్కువ మాట్లాడితే అన్నం పెట్టనంటది. తెలుసా నీకు? ఎగస్టాల్ చేసేవంటే నీళ్ళు కూడా ఏమంటది? ఎవరు? నా ఎముకలో ఎముక, మాంసంలో మాంసమా, అంత లేదు ఇంత లేదు మై బ్యూటిఫుల్ గర్ల్ అన్నావు చూసావా? ఆవిడే. ఇవ్వదు. నమ్మకండి, ఈ జీవితం మాయా. ఈ జీవితపు బంధాలన్నీ మాయా. నువ్వు ప్రేమిస్తున్నానని నేను కట్టుకున్నానని చెప్పి ఎన్నో మాటలు చెబుతుంది కదా భార్య. నువ్వు చచ్చిపోతే నీతో పాటు చచ్చిపోవడానికి వస్తుందా చెప్పు. ఆయన ఇదే చచ్చిపోడని నేను ఎందుకు చచ్చిపోతానండి అంటారు. ఓ ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఉంచేమమ్మా బెడ్రూమ్లో పెట్టమంటావని అడగండి. ఉంచుతుందా? తీసుకెళ్ళిపోండి బాబు, నా దేవుని తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆ మరీ ఇంట్లో పెట్టుకుంటారా? అశుభనం కదా. దొంగ ప్రేమ, దొంగలు. మన చుట్టూ ఉన్న బంధాలన్నీ మాయా. నా దేవత అండి, అదండి నా ఇంటి ఇల్లాలండి, నా ఇంటి దైవం అండి అని చెప్పాక చచ్చిన తర్వాత ఇంట్లో పెడతా అంటే ఊరుకుంటావా? తీసండి ఈ దయ్యాన్ని, ఇంక చాలిక అంటా. తీసండి చాలిక. ఏదో జరిగింది జరిగిపోయింది ఇక దానికి జ్ఞాపకం చేసుకుని ఉంటాం తప్ప జ్ఞాపకానికి ముందు ఎట్టుకోలేను. ఎందుకంటే ఒకవేళ ఎట్టుకుంటే కొన్ని రోజులకి మమ్మీకే తల్లి అయిపోతుంది. చూడగలవా దేహాన్ని? మాయా, మాయ బంధాలు, మాయ జీవితాలు. ఇక పిల్లల సంగతి అంటారా? ఏ పిల్లలు చెప్పండి, దొంగ పిల్లలందరూ. వాడి కొరకు జీవితం అంతా దారబోసేస్తుంటారండి. వాళ్ళ కొరకు మొత్తం జీవితం అంతా ఇచ్చేస్తుంటారు. వారి కొరకు అన్నీ చేసేయాలనుకుంటారు. కానీ ఆ పిల్లలు ఏమంటున్నారు చూడండి కిందకి. నేను కనిన కుమారుడు నా వాసన అసహ్యము. ఏవట? నేను కనిన కుమారులకు నా వాసన ఎలా ఉంది? నచ్చడం లేదట. ఒకరోజు నేను వేసుకున్న సట్ట తీస్తే మరలా వాడేసుకుని మురిసిపోయేవాడు. ఒకరోజు నేను కట్టుకున్న బట్టలు చూసి వాడి మురిసిపోయేవాడు. కొంతమంది పిల్లలు నాన్న బట్టలు వాసన చూస్తుంటారు, చూసారా? వాడికి ఇష్టం అది. ఆ తర్వాత నాన్న రుద్రుడైపోయాడు అనుకోండి, వాళ్ళ నాన్న వాడికి ఎలా ఉన్నాడట? అసహ్యం కొడుతున్నాడట. చీ, నాన్న వాసన వస్తున్నాడట. మరి వాడి కొరకే కదా ఆ జీవితం అంతా ఇచ్చేసావు. వాడి కొరకే కదరా జీవితం అంతా దారిపోసావు. వాడి కొరకే కదరా జీవితం అంతా త్యాగం చేసావు. ఏమిచ్చాడు నీకు? నువ్వేం నచ్చలేదు అంటున్నాడు. నిన్ను చూసి సిరాక పడుతున్నాడు. నువ్వు మంచం పడితే అసహించుకుంటున్నాడు. వద్దు మా నాన్న అంటున్నాడు. పిల్లలు, తల్లులు, బంధువులు, స్నేహితులు అందరూ ఒకరోజు మనల్ని వంటన చేసేస్తారండి. అప్పటి వరకు బ్రతకడం అవసరం అంటారా చెప్పండి? ఆ జీవితం వరకు ఉండడం అవసరం అంటారా చెప్పండి? నన్ను అడిగితే మంచి సావు ఏంటో తెలుసా?
అన్నీ బాగున్నప్పుడు చచ్చిపోవడమే మంచి సాగు. ఏమీ లేకుండా ఒంటరిగా అప్పుడు పోయి ముక్కుతూ మూలుగుతూ గదిలోకిపోయి ఒంటరి జీవితం బ్రతికి బిక్కు బిక్కుమని చచ్చే కన్నా అన్నీ బాగున్నప్పుడు దేవుడు పిలుచుకుంటేనే మంచి జీవితం అండి. యోబు జీవితంలో అలాంటి గడియలు వచ్చేసాయి, తనకు నచ్చని దినాలు వచ్చేసాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. సూర్యుడు తూర్పును ఉదయించి పరముడు ఎలా అస్తమించిపోతాడన్నది వాస్తవమో, బాల్యం మొదలుకొని వృద్ధాప్యానికి ప్రతి మానవుడు జారిపోవాలన్నది కూడా వాస్తవం. ఈ రెండింటి నడుమ మనిషి కొట్టుకుని చావలసినదే, ఈ మరణం అనే కంబంధ ఆస్తాల్లో ఇరుక్కుపోవలసినదే. సాంగ్ రెడీ చేదు. ఎన్నో ఆశలతో కట్టుకుంటామంటే ఈ మరణం అనే పేరు వచ్చి అన్ని బంధాలని అలా తుంచి దూరం చేసేస్తుందో, ఈ మరణం అనేది వచ్చి మనల్ని అందరినీ అలా ఎడగొట్టేస్తుందో, ఈ మరణం అసలు ఎందుకు వచ్చిందో మాట్లాడుకునే ముందు ఈ దృశ్యాన్ని చూడండి, కొంచెం ఆలోచించండి, మరలా కలుసుకుందాం. ప్లే చేద్దాం.
మర్చిపోయే నీ లోహమే కానులే, నీ ఆత్మకు ముగింపు కాలము లేనే లేదులే. ప్రసంగి గ్రంథం 4:2 నుండి, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులను కొట్టిని, ఏకను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారిలే ధన్యులనుకుంటుని. చూసారా, ప్రపంచ మహాజ్ఞాని చెబుతున్న మాట, బ్రతుకున్న వారికన్నా వెళ్ళిపోయిన వారే ధన్యులట. సుదీర్ఘమైన కాలం బ్రతుకుతున్న వారికంటే పిండముగా ఉన్నప్పుడు రాలిపోయిన వారే ధన్యులట. ఎందుకంటే ఈ సూర్యుని కింద పడుతున్న ఈ ప్రయాస వ్యర్థమైన అర్థం లేని ప్రయాస అంతా మోసే కన్నా ముందే జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోవడమే మేలంటున్నాడు. ఈ పాపాలు చేసి ఆ కర్మను నత్తి మీద వేసుకునే కన్నా, ఈ పాపానికి జీతాన్ని అందుకునే కన్నా, దీనితో సంబంధం లేకుండానే ముందే ఈ లోకం నుండి వెళ్ళిపోయిన వారే గొప్పవారు అంటున్నాడండి. మేధావ వర్గం అంతా ఎదురు చూసింది, అన్ని మతాల వారు చూశారు, దీన్ని ఎలా జయించాలనుకున్నారు. మరణాన్ని యజ్ఞయాగాలు చేశారు, హిమాలయాలకు పోయారు, నది ఒడ్డుకు పోయారు, దండాలు పెట్టారు, చావుని ఎలా జయించాలో గోజాడారు. కానీ ఎవరి వల్ల కాలేదు. చావుని జయించడానికి ఎన్నెన్నో యాగాలు చేశారు, జంతువులను బలించారు, నర మీదమన్నారు, పశు మీదమన్నారు, అదన్నారు, ఇదన్నారు, రకరకాల మతాలలో వివిధ కోణాలలో ఈ మరణాన్ని జయించడానికి, జీవాన్ని అందుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేశారు. ఇది అందరికీ తెలిసిన వార్త ఒక్కటే, మరణం అందరికీ వచ్చే జీతం అని. ఎవరూ దాన్ని జయించలేకపోయారు. ఆదాము పోగొట్టేసుకున్నాడండి మహిమ కలిగిన జీవితం. విచిత్రం ఏంటో తెలుసా, ఆదాము తప్పు చేయక మునుపు మన్నైనది వెనకటి వల్లే మన్నవు నన్న ఆజ్ఞ లేదు. బాగా వినండి, ఆదాము పుట్టక మునుపు మన్నైనది వెనకడ వలే మన్నవాలన్న రూల్ లేదు. ఎందుకంటే అది మన్ను కాదు, మహిమ కలిగిన దేహం, జీవితం. ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడు దేవుడు ఒక రూల్ పెట్టేశాడు, మన్నైనది వెనకటి వలె మన్నైపోవాలి, మరలా ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది రెండు భాగాలు అయిపోతుంది. మరణం అనేది వచ్చి మనిషిని రెండుగా విడగొడుతుంది. విడగొట్టిన దాన్ని మరలా రెండు ఒక్కటిగా చేయడానికే పాపాన్ని చావు దెబ్బగొట్టి మరణాన్నే చావుతో జయించి ప్రపంచానికి విముక్తి కలిగించి మరలా రెండు ఒక్కడ చేయడానికే దేవుడే దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అది యేసుక్రీస్తు. మరలా పోగొట్టుకున్న ఆ మహిమ జీవితాన్ని, దూరమైపోయిన ఆ మంచి జీవన శైలిని, మరలా వైభవాన్ని మనిషికి అందించడానికే యేసుక్రీస్తు మరలా వచ్చాడు. చావుతో రెండుగా ఏరైపోతున్న ఇది మనిషి అన్నవాడి జీవితం అసలు ఒరిజినల్గా ఎలా ఉంటుందో, ఒక రుచిని జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడండి. తన సహోదరులు, తనకి ఇవ్వబడిన పిల్లలందరూ మరణంలో కూరుకుపోయి ఇరుక్కుపోయి చచ్చిపోతున్నప్పుడు వారిని విడిపించి ఆ పాపాన్ని దూరం చేసి చావునే సావు దెబ్బ కొట్టి ఈ ప్రపంచ నడిబొడ్డున నిలబడి
మరణాన్ని అందరికీ దూరం చేయడానికి వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు. ఎబ్రిల్కి రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి, మీ హృదయములను కఠినపరచుకొనుకుడి, 2వ అధ్యాయం 14వ వచనం నుండి, కాబట్టి ఆ పిల్లలు మనుషులైన వారందరూ రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో తన సహోదరులందరి వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై వచ్చాడు. ఏమంటున్నాడు చూశాను, మనుషులందరూ పాపంలో ఇరుక్కుపోయిన తర్వాత పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణం నుండి మనల్ని విడిపించడానికి, పాపం నుండి మనల్ని రక్షించడానికి, తన ప్రజలను కాపాడడానికి ఈ భూమి మీదకి రక్షకుడిగా ఆయన వచ్చాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆయన జీవితంలోనే మనకు స్పష్టంగా జీవిస్తున్నాడండి. ఒకరోజు చావన్నది ఆదాము దగ్గర లేదు. ఆ దేహానికి అలాంటి పదం వర్తించదు. ఆ దేహం విలువైనది, నిత్యత్వం కలిగినది. దేవుడు ఇష్టపడిన ప్రణాళిక ప్రకారం ఆదాము ఉంటే ఆ నిత్యజీవం నుండి అటు నుంచి అటే ఆ నిత్యజీవానికి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో రూటు మారిపోయింది. మరలా తప్పిపోయిన జీవాన్ని మరలా మనకు అనుగ్రహించడానికి, పోయిన జీవితాన్ని మరలా మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తే భూమి మీదకి రావాల్సి వచ్చింది. మరణాన్ని తన భుజాల మీద వేసుకోవడానికి, పాపాను తాను పరిహారం చెల్లించడానికి, ఆయనే బలి పశువుగా బలవడానికి, ప్రధాన యాజకుడు ఆయనే దేవుని కోప ఉగ్రత పాత్రను ఎత్తుకోవడానికి భూమి మీదకి సరాసరి దిగిపోయాడు. చావుని చావు దెబ్బగొట్టాడు. అప్పటి వరకు మనుషులందరూ, చక్రవర్తులందరూ, మహానుభావులందరూ చావు ఒడిలో పడుకుండి పోయారండి. ఈయన మాత్రం ఒక విచిత్రమైన సంఘటన పరిస్థితిని సమాజానికి చూపించాడు. ఇదిగో, మనిషికి మరణం అనేది ముగింపు కాదు, మనిషికి మరణం అనేది మరో జీవితానికి ప్రారంభం అని నేర్పించాడు. చావు అనేది ముగింపు అనుకోకండి, మరణం అనేది ఎక్కడ విడిపోయిందో మరలా రెండింటిని కలపడానికి, ఆత్మను శరీరాన్ని ఏకం చేసి మహిమ కలిగిన జీవితంలో నిలబెట్టడానికి చేసి చూపించాడు. 3వ దినాన లేచి నిలబడ్డాడు. దేవుని కనుసన్నంలో నిజాయితీగా బ్రతికిన ఆయన దేహం 3 దినాల్లో కుళ్ళి పట్టలేదండి. నిజానికి దేహం కొన్ని గంటలు దాటితేనే కుళ్ళిపోతుంది. అలాంటిది 3 రోజులైనా ఏమవ్వలేదు, కుళ్ళు పట్టలేదు. తన పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనివ్వలేదు. తన ఆత్మను పాతాలలో వదలలేదు. విడిపోయిన ఆత్మ, యేసుక్రీస్తు కూడా జరిగింది, విడిపోయిన ఆత్మ ఆ పాతాల విశ్రాంత స్థలంలో ఉన్న ఆత్మను మరలా దేవుని సహాయంతో, దేవుని కనుసన్నంలో దేవుడైన ఈయన మరలా వచ్చాడు. విడిపోయిన దేహాన్ని ఆత్మను ఒక్కట చేశాడు. ప్రారంభపు పరిస్థితిని మరలా ఈ ప్రపంచానికి జీవించాడు. జీవితం అంటే ఇదయ్యా అని. అసలు జీవితం అంటే వేరైపోవడం కాదు, జీవితం అంటే దేహం ఒక పక్కకి ఆత్మ ఒకవైపుకి వెళ్ళిపోవడం కాదు, అసలు మానవ జీవితం అంటేనే ఇది అని ప్రపంచానికి నిరూపించాడు. 3వ దినాన లేచి మహిమ శరీరంతో నిలబడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా, అది యేసుక్రీస్తుకే కాదు మనందరికీ కూడా. నిజమండి, మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. ఒక విచిత్రమైన ఒక విషయం చెప్పిన
ఈరోజు చనిపోయి మట్టిలోకి పోతున్న మనమందరం నిజాయితీగా యేసుక్రీస్తు కొరకు బ్రతికి ఆయనే రక్షకునిగా కనుసన్నల్లో పెట్టుకుని బ్రతకగలిగితే ఒకరోజు యేసుక్రీస్తు ఎలా అయితే శరీరంతో సజీవంగా నిలబడ్డాడో మనం కూడా ఒకరోజు అలానే నిలబడతాం. మన దేహాలు ఎక్కడో పూడ్చేస్తారు, ఎక్కడో కలిసిపోతాయి, ఎక్కడో సిదిగిపోతాయి, ఎక్కడో ఆవిరైపోతాయి. కానీ ఆయన నమ్ముకుంటే ఒకరోజు మరలా ఆ దేహం తిరిగి సజీవంగా నిలబడుతుంది. విత్తనం ఎత్తబడిన తర్వాత చచ్చిపోయి ఎలా అయితే మరలా సజీవమైన రూపాన్ని తెచ్చుకుంటుందో ఈ మట్టిలో ఎత్తబడుతున్న మనం కూడా ఆయన కొరకు బ్రతికితే మహిమగల జీవితం మరలా మనలోనికి వస్తుందన్నాడు. అది ఇవ్వడానికి భూమి మీదకి ఆయన వచ్చాడండి. చావును చూసి భయపడాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి. దేవుని కొరకు నిజాయితీగా బ్రతికితే నీ కొరకు చావు పరాహరైపోద్ది. ఒకరోజు నీ కొరకు జీవ కిరీటం నిత్య జీవం ఎదురు చూస్తుందండి. ఈ జీవితంలో ఎప్పుడు ఉండాలి చెప్పండి, దాహాలు తప్ప ఏముంది ఈ జీవితంలో. కానీ ఆ జీవితంలోనికి మనం వెళితే యేసుక్రీస్తు జీవితం ఎలా ఉందో మన జీవితం కూడా అలానే ఒకరోజు మహిమ కలిగిన జీవితంగా నిలబడతాదన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడును, గణహీనమైనదిగా ఎత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఏమొద్దట దేహం ఇతను ఎత్తబడినప్పుడు అది ఎలా బలహీనంగా ఎత్తబడుతుందో ఆ తర్వాత బలమైన వృక్షంగా లేస్తుంది. మన దేహాలు కూడా మట్టిలో ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు వచ్చిన ఆ రోజు ఇవి కూడా ఘనమైన దేహాలుగా లేపబడతాయండి. కానీ ఇక్కడితోనే మన జీవితం ముగిసిపోదు. ఇంకా కిందకి చెప్తున్నాను 44, ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. నమ్ముతారు ఈ మాట? ఈరోజు కనబడుతున్న ఇది కాదు మనిషి అంటే, ఈరోజు కనబడుతున్న ఇది కాదు దేహం అంటే, ఒకరోజు ఆదాముకుందే విలువైన దేహం, మహిమ కలిగిన దేహం, పరిస్థితులు ముందే అంచనా వేసే దేహం, ఏ పదార్థం అడ్డగించిన దేహం, మహిమ కలిగిన ఆ జీవితం మరలా యేసుక్రీస్తు మనకి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే ఈ దుఃఖకరమైన జీవితానికి నువ్వు స్వస్థ చెప్పి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే మరణాన్ని జయించిన విజయశాలికి నువ్వు రక్షకునిగా స్వీకరించి ఆయన వెనక నువ్వు వెంబడించగలిగితే ఆయన చెబుతున్నాడు, విత్తబడిన నీవు ఒకరోజు నాశనం కాని శరీరముగా లేపబడతాం. విచిత్రమైన పరిస్థితి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వచ్చిన రోజు దేహాలన్నీ లేచిపోతాయండి. ఆ రోజు మీరు నమ్మాల్సినది, ఆ రోజు దేహాలన్నీ భూమి నుండి గర్భాన్ని తీరుకొని బయటకు వచ్చేస్తే ఒక్కొక్కటి ఎముకలుగా ఆ తర్వాత శరీరంగా నిలువెత్తు రూపంగా ఉండి రెప్పపాటున ఈ దేహమంతా మహిమ దేహముగా మారిపోద్ది. అది ఎలా ఉంటుందని ఒకరోజు నువ్వు అడిగితే యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో మనం కూడా ఒకరోజు అలానే ఉంటాం. అవే లక్షణాలు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? వేసిన తలుపులు వేయబడి ఉండగానే లోపలికి వచ్చేసాడు మరణించి తిరిగి లేచిన తర్వాత. అంటే ఆ దేహాన్ని ఏది అడ్డగించలేదన్నమాట. ఆ దేహం ఎంత శక్తి కలిగింది అంటే అనుకుంటే ఇక్కడి నుండి అంతరిక్షానికే చూస్తూ ఉండగానే కొనుపోబడుతుంది, మేఘాల మీద కొనుపోబడుతుంది, కావలసిన ప్రదేశానికి వెళుతుంది. ఇంచుమించు దైవ లక్షణాలతో సుమారుగా నిండిపోతుందండి. అది దేహం అంటే, అది జీవితం అంటే. ఆ జీవితం మనకు లేకపోతే అప్పుడు మనం ఏడాలి. ఈ జీవితాన్ని వదిలిపోతే ఒరిగేదేమీ లేదు. మనం భయపడవలసినది ఆ జీవితం మనకు రాకుండా శాశ్వతంగా నరకానికి జారిపోయే ఆ మరణం ఉంది. దాన్ని చూసి మనం భయపడాలి తప్ప ఈ మరణాన్ని చూసి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దీన్ని చూసి భయపడొద్దనడానికి మరలా ఆ మరణం నుండి ఈ మరణం నుండి రక్షించి ఒక మంచి జీవితాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. రెప్పపాటున కడభ్రోరం రోగగానే
మార్పు చెందిపోతామండి. భక్తి కలిగి జీవితాన్ని కలిగి జీవనాన్ని కొనసాగిస్తే. అదే చెబుతున్నాడు చూడండి, 50వ వచనం నుండి అదే అధ్యాయం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక సీక్రెట్ చెబుతున్నాను అంటున్నాడు. మనమందరము నిద్రించము గాని నిమసములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఏం జరుగుద్దట, ఆ రోజు మృతులైన వారందరూ లేపబడతారు, అప్పటికి సజీవంగా ఉన్నవారు రెప్పపాటున మార్పు చెందుతారు. ముందుగా చనిపోయిన భక్తులు, ముందుగా చనిపోయిన మనుషులు, ఆ రోజు బ్రతుకున్న వారందరూ మార్పు చెందిపోతారు, మంచి జీవితంలోకి వెళ్ళిపోతారండి. మరో జీవితం ఉంది. మీరు ఏ శ్మశానాన్ని చూడండి, అందులో ఏముంటుంది, చచ్చిన శవం ఉంటుంది. తాజ్మహల్ అండి అని చెప్తారు, విదేశాల నుండి వచ్చి చూసేస్తుంటారండి. వద్దు వద్దనుకున్నా ముందుకు తూగుతూగు మరీ చూసేస్తుంటారు. తవ్వండి లోపల ఏముంటుంది, శవాలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు సమాధి చూడండి, ఏముంది, ఖాళీ ఉంది. ఏం చెబుతుంది, ఇది జీవితం కాదని చెబుతుంది. రుజువేంటయ్యా అని అడిగితే, నా సమాధిని చూడు, అది ఖాళీగా ఉందండి. తాజ్మహల్ చూస్తే ఏం చెబుతుంది, శ్మశానం తప్ప. యేసుక్రీస్తు సమాధి చెబుతుంది, నీకు ఒక మరొక జీవితం ఉందండి. ఇదిగో నేను ఎలా అయితే కొనుపబడుతున్నానో మీరు అలానే ఆ రోజు కొనుపబడతారు. నేను అలాంటి లోకానికి వెళుతున్నానో మీరు అలాంటి లోకానికి ఆ రోజు వస్తారు. నా యందు నమ్మకం కలిగి భయభక్తులు కలిగి బ్రతికితే. కానీ విచిత్రమైన ఒక సంఘటన నేను మీకు చెప్పి ముగిస్తాను. మీరెన్ని సుఖ సంతోషాల్లో తోగాలనుకున్నా, మీరెన్ని కష్టాలు లేని జీవితం నుండి దూరంగా ఉండాలనుకున్నా ఉండలేమండి. కానీ ఒక్కరోజు మనం మరణిస్తే ఖచ్చితంగా మన ముందు రెండు జీవితాలు ఉండిపోతాయి. ఒకటి నిత్య జీవం, రెండు నిత్య నరకం. ఇది నమ్మదగిన నిజం. ఆ రోజు నువ్వు నిజాయితీగా దేవుని కొరకు బ్రతికి కన్ను మూస్తే నిన్ను దేవుడు ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా. వేసిన రెఫరెన్స్ అదే ప్రకటన గ్రంథం 24వ అధ్యాయం. ప్రకటన 24వ అధ్యాయం చివరి వచనం, 4వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమేక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఏం చేస్తాడట, ఆ రోజు ప్రతి బాష్ప బిందువును దేవుడే తుడుస్తాడు. దేవుడే తుడుస్తాడంటే మీకు ఎలా ఉందో మరి. దేవుడే మన కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడట. ఇక ఆ రోజు దుఃఖానికి ఆ జీవితంలో అర్థమే లేదట. ఎప్పుడు ఆనందంగా ఉంటామండి. మనం పడిన కష్టాలు దేవుని కొరకు ఇక్కడ పడితే ఆ రోజు ప్రతి కన్నీళ్ళు బిందువులు ఆయన తుడిచేస్తాడు. ఇక దుఃఖమైనను బాధమైనను ఏది ఉండదు. దేవుని ముంగిట సంతోషంగా ఉంటాం. ఆ జీవితం కొరకు ఇష్టపడండి, ఆ జీవితం కొరకు గమ్యం కలిగి బ్రతకండి. ఏ సమయంలో ఆ గమ్యంలో చావు ఎప్పుడు వచ్చినా భయపడాల్సిన అవసరం మనకి ఉండదు. ఆ ధైర్యం కలిగి మనం బ్రతికితే దూరమైపోయిన ఆత్మ శరీరాన్ని మరలా యేసుక్రీస్తు దగ్గర చేస్తాడు. ఏకరీతిగా మనల్ని నిలబెట్టి దేవుని ముంగిటికి మనం కొనుపోబడతాం. దేవుడు మన కష్టాల కన్నీళ్ళన్నీ తొలగించి ఆయన కుడిపార్శ్వన మనల్ని కూర్చోబెట్టుకుంటాడు. ఈ కుటుంబానికి ఇచ్చే సజెషన్ నేను అదే, పోయిన కుమారుడికి రాడు, మనమే ఒకరోజు పోవాలి. నాకు తెలిసి మంచి ఒబెడెంట్ ఉన్న కుర్రాడు అబ్బాయి తమ్ముడు, మంచి విధేయత కలిగిన వాడు. ఎంత విధేయత కలిగిన అంటే మనం ఎవరో మర్చిపోలేనంత విధేయత కలిగిన కొడుకు కదా. ఒక విషయం చెప్పిన, మనకే ఎంత బాగా నచ్చాడంటే దేవునికి ఇంకెంత బాగా నచ్చుతాడో చెప్పండి. అందుకే తీసుకెళ్ళిపోయాడు. మంచివారు తక్కువ రోజులు ఉంటారు ఈ భూమి మీద, చెడ్డవారే కాకిలాగా కలకాలం ఉంటారు. ఆయన మంచివాడు కనుక మనకన్నా ముందు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడి కోసం బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆయన నుండి బాధపడతారు మనం సరిగ్గా లేకపోతే. మనం కూడా ఒకరోజు
వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన వాడు బాధపడాల్సిన అవసరం లేదు, వాడు సుఖంగా ఉన్నాడు. మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్న ఆ రోజుకి మనం అంతా సిద్ధపడాలి. కుటుంబానికి ఇచ్చే ఓదార్పు ఆదరణ ఇదే. దేవుడు మన బాస్వబిందును తుడాలి, మన కష్టాలన్నీ తొలగించాలి. ఆయన ఉన్న లోకానికి మనమంతా వెళ్ళిపోవాలి. ఆ గమ్యం మనకుంటే ఈ భూమి మీద బాధపడాల్సిన అవసరత లేదు, రాదు కూడా. ఎందుకంటే 100 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఎవ్వడు ఉండడు. ఆ తరం గతించిపోతుంది. వెళ్ళిపోయే మనకి ఎక్కడెందుకండి దుఃఖాలు? వెళ్ళిపోయే మనకెందుకండి ఇక్కడ సుఖాలు? వెళ్ళిపోయే మనకెందుకు ఈ జీవితం యొక్క గమ్యాలు? ఆ గమ్యం పెట్టుకోండి. యేసు మరలా మంచి జీవితాన్ని మనకిస్తాడు. చక్కటి జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిన కుమారుని కొరకు, తన కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి ఓదార్పునివ్వాలని తండ్రి సన్నిధిన మీరు అడగండి. గమ్యం కలిగిన జీవులుగా మనం అందరం బ్రతకాలని వ్యక్తిగత ప్రార్థనలు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, బ్రతుకున్న కొద్ది కాలంలోనే మీ కుమారుడు తన జీవితాన్ని ముగించుకుని చెడ్డ స్నేహాల వలన, మరి ముఖ్యంగా తండ్రి వినక జోగుతున్న యువతలో తను తెలిసి తెలియక అడుగులు వేసి తన జీవితాన్ని అర్ధహంతరంగా ముగించేసుకున్నాడు తండ్రి. తండ్రి మంచి ప్రవక్తన కలిగిన కుమారుడుగా తాను మీరు కోరున్న స్థానంలో ఉన్నాడనే మేము నమ్ముచున్నాము తండ్రి. భయభక్తులు కలిగిన కుమారుడు తండ్రి, తన ద్వారా కుటుంబానికి హెచ్చరికనిచ్చారు, తన ద్వారా మా అందరితో మాట్లాడారు, తన జ్ఞాపకాన్ని చేసుకుని బ్రతుకున్న మాకు జ్ఞాపకపు దినాలు లెక్కించడానికి సహాయాన్ని అనుగ్రహించారు. ఈ మరణపు సందేశాన్ని, ఈ మరణాన్ని దూరం చేసి మరలా జీవాన్ని దగ్గర చేసే ఈ క్రీస్తు యొక్క రుదు ద్వారాలు ఎంతమందికి అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఈ జీవితం మీద మమకారం పెంచుకొని ఒకరోజు ముగించుకుని మరొక జీవితంలోకి మేము వెళ్ళిపోవాలని, ఆ జీవితంలో కలకాలం మీతో కలిసి ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు తండ్రి. అది తెలియక ఇక్కడ ఇబ్బందాలు, బాంధవ్యాలు, స్నేహాలని మోసపోతున్న మమ్మల్ని వాటి నుండి దూరం చేసి మమ్మల్ని వెలిగించి మీరున్న లోకానికి మమ్మల్ని పిలుస్తున్న వైనాన్ని గుర్తించి మీరున్న లోకానికి రావడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మిత్తబడిన మాటలు వారి హృదయాల్లో భద్రం చేసుకునే సహాయాన్ని అనుగ్రహించండి. తిరిగి మరలా రేపటి దినాన్న మరొక సందేశంతో అనేక ప్రాంతాల్లో మాట్లాడుకోవడానికి జ్ఞానాన్ని, సమయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా కుటుంబానికి కావలసిన ఓదార్పును అనుగ్రహించండి, శాంతిని అనుగ్రహించండి తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి, మరుపు వారికి దయచేయండి తండ్రి. తన కుమారుడి యొక్క దూరం ద్వారా అయినా మీకు దగ్గరికి కావడానికి సహాయాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని అంతా మీ వైపుకు మళ్ళించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుమారుడిని, కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో ఉన్న కష్టాలు మీ చిత్తమైతే తొలగించండి. వారి కుటుంబాలన్నీ మీ వెలుగు రేఖలతో నింపబడడానికి పరసంబంధమైన వాగ్దానాలతో వారిని నింపండి తండ్రి. తిరిగి వెళ్ళుచుండగా వీరి ప్రయాణంలో సహాయాన్ని అనుగ్రహించండి. మరలా మరొక ప్రాంతంలో కలిసి మాట్లాడుకోవడానికి మీ మెండైన సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో సేవనం చేస్తున్న ప్రతి దైవజనుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించండి, వారి సేవను అభివృద్ధిపరచండి. సంఘానికి కావలసిన జ్ఞానపు మనసును అనుగ్రహించండి. లోకానికి దూరంగా ఉండే సంఘాన్ని మీకు దగ్గర చేసే జ్ఞానయుక్తమైన మనసును ఆ నాయకులకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తాం. మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రజలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.